హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఈరోజు వచ్చేసి ఈ బ్లాగ్ ఈవినింగ్ బ్లాగ్తో స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. సో ఇప్పుడు 6 అవుతుంది టైము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బాండీలో ఆయిల్ వేసి దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తున్నాను. బాండీలో ఆయిల్ ఎందుకు వేస్తున్నా అన్నది నేను అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాను. సో నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. సారీ, ఇప్పుడు 3 ఆప్షన్స్ వస్తున్నాయి. అందులో ఆల్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. ఆల్ అన్నది సెలెక్ట్ చేసి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మేము పెట్టిన వీడియోస్ అన్నీ మీకు చూసేయచ్చు అన్నమాట. సో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలో మీకు ఏదో ఒక విధంగా యూజ్ అయ్యే వీడియోనే నేను షేర్ చేస్తున్నానమాట. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను మనకు బేకరీలో దొరికేటటువంటి పల్లీలు ఉంటాయి కదండి స్పైసీగా, ఆ పల్లీలన్నీ మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. సో నేను అది ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం బాండ్లీ పెట్టేసుకున్నాం. బాండ్లీ పెట్టుకున్నాక దీపారాధన చేసేసి నేను మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలనేది చూపిస్తాను. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ బాగానే వేస్తున్నాను, ఎందుకంటే మనకి పల్లీలు అన్నవి పర్ఫెక్ట్గా వేగాలి కాబట్టి. సో ఇక్కడ మనం ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం దీపారాధన చేసేసుకొని వస్తాను. సాయంకాలం, ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈవినింగ్ దీపారాధన చాలా ఇంపార్టెంట్ అని నేను ప్రతిరోజు దీపారాధన చేస్తానన్నమాట. ఇక్కడ నూనె బాగా హీట్ అయిపోయింది. మనం ఇలాంటిది ఒక జాల గంట పెట్టుకొని మనం ఇందులో వేసి బాండీలోకి ఎందుకు వేసుకోవాలంటే మనం డైరెక్ట్గా వేసినప్పుడు మనకి చిట్లుతాయి. అందుకోసం మనం ఇందులో వేసి బాండీలో వేసుకున్నామంటే మనకి అవి చిట్లకుండా మనకి తగలకుండా ఉంటుందన్నమాట. సో అందుకోసం నేను ఈ విధంగా చూపిస్తున్నాను. చాలా యూస్ఫుల్ టిప్ అండి ఇది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు తప్పకుండా ఇలాగే వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ఇందులోంచి తీసి అందులో వేసుకోవాలి. ఎక్కువగా వేగేంత వరకు ఉన్నామంటే అది ఆరే వరకు కూడా ఇంకా ఎక్కువగా మనకి బౌల్లో వేసిన తర్వాత కూడా మనకి బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా వేగితే సరిపోతుంది అన్నమాట. మరి ఎక్కువగా రెడ్గా ఇందులోనే కాల్చుకున్నామంటే మనం బాండీలో నుంచి తీసిన తర్వాత కూడా అవి హీట్కి కొంచెం ఇంకా బ్రౌన్ కలర్కి వస్తాయన్నమాట. అలా వచ్చినప్పుడు మాడిన స్మెల్ వస్తుంది. సో అందుకోసం ఎక్కువగా ఇందులో హీట్ చేయడం అన్నమాట. సో ఈ విధంగా వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా వచ్చాయి. మనం తీసేసుకున్నాం. సో చూసారు కదా, ఇప్పుడు అన్నీ మనం బౌల్లో పోసేసుకున్నాం. ఇక్కడ మనకు ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ మనం ఇప్పుడు ఇందులో వేసే ఉప్పు కారం వల్ల ఈ ఆయిల్ అన్నది డ్రై అయిపోతుంది. స్పైసీనెస్ కోసం మనం ఎంతైతే స్పైసీనెస్గా కావాలనుకుంటామో అంత కారాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తగినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా కుదించుకోవాలి. ఇలా కుదించడం వల్ల నీళ్ళకి మొత్తం అన్నింటికి పడుతుందన్నమాట ఆ ఉప్పు కారం అన్నది. అప్పుడు మనకి ఆయిల్ అన్నది అస్సలు ఉండదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, స్పైసీగా మనకి పిల్లలకు 5 మినిట్స్లో ఇంట్లో బేకరీ స్టైల్లో మనం పల్లీలను రెడీ చేసి ఇలా ఇచ్చామంటే పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారన్నమాట. సో మాకు ఇక్కడ వర్షం కూడా పడుతుందన్నమాట. ఇలా వర్షం పడే టైంలో ఇవి తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ పల్లీలను మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇవి ఆరిన తర్వాత ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటాయి. సో తిని చూసిన తర్వాత నా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే నేను మీకు ఒకటి ఈ ప్రొసీజర్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక శారీ కుచ్చులని వేసాను, అది చూడండి.
అది చూసిన తర్వాత తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం కుచ్చులు ఎలా వేయాలనేది చూసేద్దాం. కుచ్చుళ్ళు ఫస్ట్ మనం ఇవి వేసుకోవాలి అంటే నేను ఇక్కడ వచ్చేసి ఒక థ్రెడ్ని మగ్గం మంచానికి నేను ఈ విధంగా కట్టుకున్నాను అన్నమాట. కట్టుకున్న తర్వాత మనం నార్మల్గా మనం ఎలా అయితే మనము శారీకి కుచ్చులు కడతామో సేమ్ అదే ప్రాసెసర్లో మనం ఈ విధంగా కుచ్చులన్నీ కట్టుకోవాలి. చూసారు కదా నా మగ్గం మంచానికి ఇలా కట్టాను, ఎందుకంటే నాకు అక్కడ ప్లేస్ లేదండి, అందుకోసం నేను దాన్ని కట్టాను. అలా కట్టిన తర్వాత అన్నింటినీ మళ్ళీ మనం ఆ థ్రెడ్ కట్ చేసుకొని విడివిడిగా తీసుకోవాలి. ఇలా విడివిడిగా తీసుకున్న తర్వాత మనము ఎలా మనం ట్రయల్ ఇది చేసుకోవాలన్నది చూపిస్తాను, చూడండి. సారీ ఫ్రెండ్స్, నేను ఎడిట్ చేసేటప్పుడు బై మిస్టేక్ ఈ క్లిప్ను మిస్ చేసేసాను. ఎంత ట్రై చేసినా అది రావటం లేదు, డిలీట్ అయిపోయింది. ఐఎమ్ సో 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 వెరీ సారీ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం కంపల్సరీ ఎలా మనం ఇది వేసుకోవాలన్న వీడియోని డెఫినెట్గా నేను మీకు షూట్ చేసి పెడతాను. చాలా ఈజీ అండి. మనము జాయింట్స్కి ఎలా అయితే దారం మనం ఎక్కించుకుంటామో సేమ్ అలాగే, కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మనము ఫస్ట్ సూదికి దారం ఎక్కించుకున్న తర్వాత మనం ఈ మెటీరియల్ ఎక్కించుకొని ఆ మెటీరియల్తోనే కుచ్చి కట్టేది ఉంటుంది అన్నమాట. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు చూపిస్తే చాలా ఈజీగా అవుతుంది కదా అని చెప్పేసి వీడియో చేశాను, బట్ ఎలా మిస్ అయిందో అది ఎడిట్ చేసేటప్పుడు మిస్ అయిపోయింది. ఐఎమ్ వెరీ సారీ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం కంపల్సరీ నేను మీకు ఈ వీడియో చేసి పెడతాను. సో అలాగే కొన్ని నార్మల్ శారీస్కి కూడా నేను డిజైన్ చేసి చేయించాను అన్నమాట కుచ్చుళ్ళు, అవి కూడా కొన్ని మిస్ అయిపోయాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది ఫ్యాన్సీ ఐటెం శారీ అన్నమాట. మనకి లేస్ వచ్చింది శారీ పళ్ళుకి, అయినా కూడా నేను కింద జిగ్జాగ్ చేపించి కింద నార్మల్ థ్రెడ్స్తో నార్మల్ కుచ్చులు వేయించాను అన్నమాట. చూసారు కదా ఇలా వేయడం వల్ల మనకి ఈ శారీకి ఎంత అందంగా వచ్చిందో. అలాగే ఒక 5-6 శారీస్ వేయించాను అన్నమాట. ఇవన్నీ నార్మల్ కుచ్చులే, సో అందుకోసం నేను వీడియో ఏం చేయలేదు. అలాగే ఈవినింగ్ ఇంటి దగ్గర స్నాక్స్ చేసి బాబుకు పూజ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వీడియో తీద్దామని చెప్పి తీశాను, బట్ అది మిస్ అయిపోయింది, ఏమనుకోవద్దని ఫ్రెండ్స్. అలాగే టైలర్ వచ్చిందనమాట, తనకి వచ్చేసి ఒక 10 డ్రెస్సెస్ స్టిచ్చింగ్కి వచ్చాయి ఆర్డర్. తనకి లైనింగ్లు కట్ చేసి ఇస్తున్నాను. తను అన్ని డ్రెస్సులు కూడా పర్ఫెక్ట్గా కుట్టిందని చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో, తనకు అన్ని డ్రెస్సెస్ అన్నీ ఇస్తున్నాను అనమాట. అసలు ఈవినింగ్ టైంలో ఫుల్ బిజీగా ఉంటుందండి షాప్లో, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అందుకు పాపం తనని నేను 8:30కి రమ్మని చెప్పాను, తను 8:30కి వచ్చింది. ఆ టైంలో అయితే కొంచెం రిలీఫ్ ఉంటుందన్నమాట, కొద్దిగా తగ్గుతారు, అందుకోసం అని చెప్పి 8:30కి వచ్చింది. నేను ఈవినింగ్ బ్లాగ్ అని చెప్పాను, సో అందుకోసం అని చెప్పేసి మీకు కొద్దిగన్నా నేను లెంతీగా చూపించాలి అని చెప్పేసి నేను ఈ వీడియో షూట్ చేశాను. అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా చూపించాను కదా, అవి కూడా తీసుకుంది. ఇంటికి వచ్చేసాను, ఇంకా ఇంటికి వచ్చి లంచ్ చేసిన తర్వాత అలాగే మనకి గిన్నెలు పడతాయి కదా, ఆ బౌల్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను పాల గిన్నె ఉంది కదా, దాన్ని నేను వచ్చేసి స్టీల్ది స్క్రబ్బర్ ఉంటుంది కదా మనం, దాంతో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము సాఫ్ట్గా ఉండే దానితో మళ్ళీ రుద్దుకోవాలి. అప్పుడు పాల స్మెల్ అన్నది క్లియర్గా అవుతుంది. నాకు లక్ష్మి 4 డేస్ అవుతుందన్నమాట, తను రావడం లేదు, ఊరెళ్ళింది, ఏదో పని ఉందని చెప్పేసి. అందుకు ఇంట్లో పని, షాప్లో పని, అన్ని పనులు ఎక్కువైపోయాయి. అసలు నైట్ అయితే ఎడిటింగ్ చేసేటప్పుడు కళ్ళు తూలుతూ ఉంటుంది, ఎంత నిద్ర వస్తుందంటే ఎడిటింగ్ చేసేటప్పుడు అంత నిద్ర వస్తుంది. సో నేనైతే కంపల్సరీ వీడియో అప్లోడ్ చేయాలి కదా అని చెప్పేసి నైట్ అప్లోడ్ చేసి పడుకుంటుంటానమాట. ఇది కూడా పాల బాటిలే అండి. మనం పాల బాటిల్ని బాటిల్ క్లీన్ చేసే బ్రషెస్ ఉంటాయి కదా, అలా క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బాటిల్ షేప్గా ఉంటుంది కదా, నడుమల మధ్యన లోపలికి ముందర పైన పైకి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్రష్ అనేది సరిగ్గా పట్టుకోదు. అందుకోసం నేను దీన్నే యూజ్ చేస్తాను, పుల్లలాగా ఉండే ఈ కడ్డీని. ఈ కడ్డీ పెట్టి క్లీన్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా నీట్గా అవుతుంది, మనకి పాలు అనేవి కూడా పగిలిపోవు. సో నేను అన్నీ అనుకు క్లీన్ చేసుకున్న తర్వాత మనకి గ్యాస్ టాప్ కౌంటర్ ఉంటుంది కదా, అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే రేపు సాటర్డే కదా, సాటర్డే మనకి పూజ ఉంటుంది, అందుకోసం నేను అన్నీ క్లీన్ చేసుకొని పొయ్యి కూడా క్లీన్ చేసుకున్నాను. అలాగే నేను గిన్నెలు ఎలా ఎక్కడ పెట్టాననేది చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే క్లీన్ అయిపోయింది సింక్ అయితే. ఇక్కడ పాలు
నేను రెండు గిన్నెలలో కాబెట్టుకుంటానండి. ఒకటేమో మార్నింగ్ కాఫీకి అలాగే బాబుకు పాలు పోసిస్తాను, ఇంకొకటి వచ్చేసి తోడు వేస్తానన్నమాట. రెండు ఒకే దాంట్లో పెట్టుకుంటే మనము తోడు ఉండదు కదా, అందుకోసం నేను ఆ విధంగా పెట్టుకుంటాను. అలా పెట్టుకున్న తర్వాత ఆ పాలన్నీ చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు పొద్దున 9:30కి వస్తాయండి పాలు, నైట్ వచ్చేసి 9:30కి వస్తాయి. అందుకోసం నేను నైట్ పాలని మార్నింగ్ యూజ్ చేస్తాను, మార్నింగ్ పాలని నైట్ యూజ్ చేస్తానన్నమాట. సో నేను పాలని ఆ విధంగా పెట్టుకున్నాను. ఇక్కడ పొయ్యి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా గిన్నెల స్టాండ్ చూపిస్తానని చెప్పాను కదా మీకు నేను ఎలా పెట్టుకున్నాను అనేది. ఇది ఇక్కడ వచ్చేసి మనకి రైస్ కుక్కర్ అలాగే పాల బాటిల్ పెట్టాను. అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని వాష్ చేసి మనం ఆరబెట్టుకున్నామంటే మనకి స్మెల్ అనేది ఉండదు. నైట్ మనం ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ మనకి చాలా ఈజీగా ఉంటుంది. నేను కింద స్టాండ్ లేక ఒక బకెట్ పెట్టి దానిపైన టబ్ పెట్టి టబ్ పైన ఇలా బొర్రెల గిన్నె పెట్టానన్నమాట. సో ఫైనల్గా వచ్చేసి సిలిండర్ ఆఫ్ చేసి పడుకుంటాం.